హాయ్ ఫ్రెండ్స్, మెగా శ్రీ టెక్ ఛానల్ నుండి నేను మీ శ్రీనివాసుని. ఈరోజు మనం బోట్ రాకర్స్ నుండి 335 బ్లూటూత్ హెడ్సెట్ ని అన్బాక్సింగ్ అండ్ బోర్డ్ చూస్తాం. బోట్ నుంచి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. బి లాక్డ్ అండ్ లోడెడ్ అని రాసింది. ఇది క్వాల్కమ్ చిప్ సెట్ తో వస్తుంది. క్వాల్కమ్ హాప్టిక్స్ హెచ్డి, క్వాల్కమ్ హాప్టిక్స్ అని రాసింది దీని మీద. ఇది క్వాల్కమ్ సివిసి వాళ్ళు కాల్ నాయిస్ ఐసోలేషన్ అనే దీని మీద వస్తుంది. బోట్ రాకర్స్ 335 బ్లూటూత్ అడ్వాన్స్డ్ బ్లూటూత్ వైర్లెస్ హెడ్సెట్ ఇది. దీని స్పెసిఫికేషన్స్ ఏమంటే, ఈ 5.0 చిప్ సెట్ ఇది. ఏఎస్ఏపి ఛార్జ్ టెక్నాలజీ, అంటే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ ప్లే టైం వస్తుంది. 40 మినిట్స్తో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నా తెలిసి ఇది చాలా తక్కువ అనుకుంటాను. ఇంతకుముందు నేను వాడిన బ్లూటూత్ హెడ్సెట్లో అంతా మినిమం 2 అవర్స్ అన్న ఛార్జింగ్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇది కొద్దిగా మంచి టెక్నాలజీ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. తర్వాత కంట్రోల్స్, ఎర్గనామిక్ డిజైన్తో మెటాలిక్ హౌసింగ్ కంట్రోల్ బోర్డు, హై గ్రేడ్ సిలికాన్ నెక్ బ్యాండ్, మెటాలిక్ మ్యాగ్నెటిక్ ఇయర్బడ్స్ అని. ఇది కొంచెం బాగుంటుంది, ఎకనామిక్ డిజైన్తో చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత 10 mm డైనమిక్ డ్రైవర్స్, ఇది పెద్ద డ్రైవర్స్, ఇవి హై డ్రైవర్స్, ఇవి చాలా బాగుంటాయి. సౌండ్ కూడా బేస్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. ఇంతకుముందు ఉండే దానికంతా టైప్ సి లేదనుకుంటాను, టైప్ ఏ దీంతో వస్తుంది. తర్వాత సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్, డ్యూయల్ పేరింగ్ టెక్నాలజీ. అంటే ఈ డ్యూయల్ పేరింగ్ ఉండడం ఏమంటే, మనకు దీనివల్ల ప్లస్ పాయింట్ 2 డివైజ్ అట్ ద టైం ఒకేసారి మనం అటాచ్ చూడొచ్చు. తర్వాత ఇది లో లేటెన్సీ మోడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. తర్వాత లో పవర్ కన్జప్షన్ చిప్ సెట్ ఇది. అందులో దీంట్లో ఏమేమి వస్తాయనేది ఇక్కడ రాసినారు చూడండి. 1 రాకర్స్ 335, అది ఒక డివైజ్ వస్తుంది. తర్వాత యూఎస్బి టీసీ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. తర్వాత 1 మాన్యువల్, 2 పెయిర్స్ ఆఫ్ అడిషనల్ ఇయర్ మఫ్స్ వస్తాయి. తర్వాత 1 వారంటీ కార్డు, తర్వాత 1 క్యాటలాగ్. అలాగే ఇది ఈ మ్యాగ్నెటిక్, మనం ఇంతకుముందు రియల్మీ బడ్స్లో అయితే మనకి మ్యాగ్నెటిక్ ఆన్ చేయడం వలన ఆఫ్ వస్తుంది, బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఏమంటే దాంట్లో మనకు 12 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇది మనకి 30 అవర్స్ కాబట్టి, ఇది ఒకవేళ మనం దీంట్లో ఆఫ్ అయినా ఆన్ కాకపోయినా మనకి ఇబ్బంది లేదు. మనకు 30 అవర్స్ టైం ఉంది కాబట్టి ఒక రోజంతా మనం యూజ్ ఎంత వాడినా కూడా మనకి ఇది సరిపోతుంది నాకు తెలిసి. తర్వాత ఇందులో ఈ కుషన్స్ చాలా బాగున్నాయండి. చెవిలో పెట్టుకున్నాయి కానీ ఎకనామిక్ డిజైన్తో చాలా బాగా వచ్చున్నాయి. మనం చెవిలో పెట్టినప్పుడు కూడా చాలా ఫిట్గా ఉంది. అందులో ఇది IP X5 రేటింగ్స్ వస్తుంది. అంటే మనకు వర్షంలో కానీ మనం వర్కౌట్ చేసేటప్పుడు చెమటకు కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇది చాలా బాగుంది. మీరు కావాలంటే దీన్ని పెట్టుకున్నప్పుడు మీకు ఆ కంఫర్ట్ అనేది బాగా అర్థమవుతుంది. చూడండి, మీకు కావాలంటే చూడండి బాగా. ఇట్లా యాడ్ ఇచ్చినా కూడా మనకేం ఓపెన్ కావడం కానీ, కింద పడడం కానీ, లూజ్ కావడం కానీ ఏం లేదు. చాలా బాగుంది. చెవిలో కూడా మరీ ఎక్కువగా పోకుండా కరెక్ట్గా మనకు ఎంత కావాలనో అంతే కరెక్ట్గా ఉందండి. ఇది మంచి కంఫర్ట్. అలాగే మీరు దీని డిజైన్ ఒకసారి చూడండి ఎలా ఉందని. బ్లూటూత్ మనం 4-5 రోజులు నేను వాడాను. దీన్ని వాడిన తర్వాత దీన్ని ఫుల్ రివ్యూ మీకు ఇస్తున్నాను. దీంట్లో వచ్చి ఈ సౌండ్ గురించి, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్, లో లేటెన్సీ మోడ్, ఇవన్నీ వీటి గురించి మనం తెలుసుకుందాం దీంట్లో. దీంట్లో ఇంకోటి మైనస్ పాయింట్ అంటే డ్యూయల్ పేర్ టెక్నాలజీ అని దీంట్లో రాసిండాడు, కానీ డ్యూయల్ పేర్ టెక్నాలజీ అయితే దీంట్లో లేదు. ఒక సింగిల్ దానికే వర్క్ అవుతుంది. ఇంకో దానికి మనం టచ్ చేసి ఇంకో డివైస్ మనము కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు దాంట్లో ఏమో డ్యూయల్ పేర్ టెక్నాలజీ అని చెప్పి ఇచ్చినాడు, కానీ దాంట్లో అయితే అది నిజం కాదు. అది దాంట్లో లేదు, అది దీంట్లో అయితే అది వర్క్ అవ్వట్లేదు. ఇంకోటి లో లేటెన్సీ మోడ్, నేను కాల్ ఆఫ్ డ్యూటీ పబ్జి రెండు వాడాను, రెండు ఆడి చూశాను. దాంట్లో లో లేటెన్సీ మోడ్ ఒక రకంగా ఓకే, అంతా బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. తర్వాత సౌండ్ మనకి 60-70% లోపే సూపర్ సౌండ్ వస్తుంది. నేను పీసీకి కనెక్ట్ చేసున్నాను, ట్యాబ్కి కనెక్ట్ చేశాను, డివైస్కి కనెక్ట్ చేసి చూశాను, నా ఫోన్ కూడా చాలా బాగుంది. సౌండ్లో ఏ ప్రాబ్లం లేదు. తర్వాత బ్యాటరీ బ్యాకప్, మనం ఇంకోటి ఏమంటే నార్మల్గా ఇప్పుడు మనం ఇంతకుముందు నేను వాడిన రియల్మీ వైర్లెస్ ఉంది కదా, రియల్మీ వైర్లెస్ హెడ్సెట్, దాంట్లో అయితే మనకి దీన్ని రెండు ఇట్లా పెట్టడం వలన కనెక్ట్ అవుతుంది. తర్వాత
పాస్ అయిపోవడం వలన బ్యాటరీ బ్యాకప్ బాగుండేది. దీంట్లో అది మనం 30 అవర్స్ వచ్చిన తర్వాత వచ్చినా కూడా ఇది మనం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతసేపు అది అట్లా రన్నింగ్ లోనే ఉంటుంది. మనంగా మనం ఆఫ్ చేస్తే తప్ప ఇది ఆఫ్ కాదనమాట. అదే దాంట్లో అయితే దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఆఫ్ అయిపోతుంది, తర్వాత మనం ఓపెన్ చేస్తే కానీ కనెక్ట్ కాదు బ్లూటూత్. దీంట్లో ఆ టెక్నాలజీ లేదు, అది ఇస్తే బాగుంటుంది కానీ బోట్లో ఇంతవరకు 80 రోజుల్లో అది రాలేదు. అట్లా అలా ఇవ్వడం కూడా ఒక అందుకు మంచిది. తర్వాత ఇంకా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అండ్ సెలెక్ట్.
చేసుకోండి.